అట్లా ఎట్లుంటుందా మా సార్కు మార్కులు తక్కేసేది మా సార్కే మార్కులు ఎక్కేయాలి కానీ ఎంత నూకుడేంది మార్కులేంది వెనక నూకేసేది మా కేసీఆర్ సారు ఎయిట్ నంబర్ సీఎం జనం మెచ్చిన లీడర్ మా సీఎం సార్ తోపు మా సీఎం సార్ గొప్పడు మా సీఎం సార్ చాలా మంచోడు ఇప్పుడు ఎవరు కాదన్నారు ఎందుకు అల్లుతున్నావు ఏమో సార్ వేసిరంట కదా కేసీఆర్ సార్ పరిపాలన వెనుక పడ్డా అని అన్నారంట అట్ల ఎట్లా చెప్తారు గీ సార్వే అంత తప్పుడు సార్ వెత్తు నేను ఒప్పుకోను ఒప్పుకోను అంత తోండి ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరు మీద చేసింది అంటే ఏ సీఎం ను జనం బగ్గ మెచ్చుతుండ్రని చేసింది అన్నట్టు అరే నన్న అడుగుమని నేను చెప్తా మన ముఖ్యమంత్రి సార్ ఏలువాడు ఎట్లుంటదా ఇదంతా బుర్ర అసలు సారే గిరట్టు పబ్లిక్ ని అడిగినరు ఎవలెట్ల పని చేస్తున్నారు ఎవలంటే ఇష్టమని మన సార్ ను మెచ్చుతలేరట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవలి ఏ సీఎం పెట్టిండా

ఇంతకన్నా మంచిగా చేసే సీఎంలు ఉన్నారు పబ్లిక్ చెప్తున్నారు నాడు నువ్వేంది ఏడు పంటలు బగ్గ వండినాయి లారీలే లోడ్లు మోయలేక వచ్చినాయి రోడ్ల మీద అని ఓట్ల రాత్రులు పోసిండ్రు ఏ సీఎం ఉన్నప్పుడు ఇట్లా జరగలేదమ్మా కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి పంటలు బగ్గ్గా వండినాయి కాళేశ్వరం కట్టించు తరగా కట్టించు కాళేశ్వరం పాటి కాళేశ్వరం కట్ట మీద ప్రతిపక్ష బోళ్ళు అంటున్నారు లేని బంగారు తెలంగాణ వేసిండు ఏ రాష్ట్ర సీఎం చేసిండు బంగారు రాష్ట్ర అని చెప్పు నాకు ఒక పారి చింతమండీ వాసాల మరి హుజురాబాద్ కే సీఎం వాటికి కాదా అని అంటుర్రు అరే దళిత బాధు పాతకం పెట్టాలి పాది హత్యలు ఇయ్యాలని దేశంలో ఏ సీఎం కన్నా ఆలోచన వచ్చిందా మన సార్కి వచ్చింది హుజురాబాద్ లో కొందరికి అందరికి ఇచ్చినట్టేనా పదమ ఒక్క హుజురాబాద్ లోనే కాదు తెలంగాణ అంతా దళితాద్స్తాడు దళితాడలా బంగారు వాడలు చేస్తాడు సారు కొలువు లేస్తలేదని చదువుకున్న వాళ్ళు పానం తీసుకుంటుండే నిరుద్యోగ వృత్తి ఇంకా నిరుద్యోగేసిన రు ఎవరో ఏదో చెప్తే నమ్ముతావా అనే పాదమ నీ తేలివికేమైంది మా సారే గిరేట్ అని కోట్లాడవా నువ్వు ఇష్టపడుతున్నారని సర్వే చేసి నీకేం బాధ అవుతుంది గొర్రె బారెలిస్తే పాలాభిషేకాలు షీర్ల షాపలను వస్తే పాలాభిషేకాలు రైతు పాల అభిషేకాలు రేషన్ పాల అభిషేకాలు ఎంత అభిమానం ఉంటే గిన్నెలు పాలాభిషేకాలు చేస్తారు పద్మా మాకు ఏసీఆర్ సార్ గిరేట్ పద్మా పాలాభిషేకాలను బట్టి పరిపాలన మంచిగా ఉందని మా చంద్రవ్వ అనుకుంటుంది కానీ ఈమెకి ఇంకా ఇల్లే రాలేదు